ఏదో ఒకటి చేసుకో అబ్బా. ఏమైంది వినీత్? అబ్బా, అసలు ఈ ఉమెన్కి ఏం కావాలి? తిను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇఫ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్, ఐఎమ్ డూయింగ్ టూ మచ్. నేను కూల్గా ఉంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఇనఫ్. ఉమెన్ చాలా కాంప్లికేటెడ్ అబ్బా, ఐ గివ్ అప్. నీకెప్పుడు పర్ఫెక్ట్ ఉండే ఉమెన్తో ప్రాబ్లం ఎందుకు అవుతుందో తెలుసా? నువ్వు దేంట్లో రైట్ ఉండవు కాబట్టి. ఫస్ట్ అమ్మాయి నిన్ను డేట్ కోసం అడిగింది, నువ్వు 1 అవర్ లేట్ చేసినావు. సెకండ్ అమ్మాయి నువ్వు తనకి బర్త్డే విషెస్ చెప్తావనుకుంటే నువ్వు కనీసం తనకి ప్రాపర్గా విష్ కూడా చేయలేదు. నేను జోక్ చేసా అబ్బా. ఇట్స్ నాట్ ఎ జోక్ వినీత్. ఉమెన్కి ఫ్లవర్స్ కావాలి, గుడ్ మార్నింగ్ మెసేజెస్ కావాలి, బర్త్డే విషెస్ కావాలి. తన గురించి చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోవాలి. నువ్వు వింటున్నావని తనకి తెలియజేయాలి. ఆర్ యూ ఈవెన్ లిస్నింగ్ నౌ? షీ వాంట్స్ యూ టు ఆస్క్ హర్ అవుట్. వింటున్నా, బట్ తను నన్ను కలవాలనుకుంటుందని నాకెలా తెలుస్తుంది? టఫర్. ఎలాగైనా నువ్వు కొత్త క్రష్ని వెతకాలి. యూస్ హ్యాపెన్. నువ్వు అండ్ తను డేట్కి రెడీగా ఉన్నప్పుడు ఈ బటన్ని టర్న్ ఆన్ చెయ్యి. మీ ఇద్దరికి నోటిఫికేషన్ వస్తుంది, ఫుల్ ప్రూఫ్. ఇప్పుడు అర్థమైందా ఉమెన్కి ఏం కావాలో? ఎస్ మ్యామ్. ఇప్పటి నుంచి నేను నా అమ్మాయిని ఒక ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తాను. లైక్ ఐ విల్ బ్రింగ్ హర్ ఫ్లవర్స్, హైదరాబాద్లో తన ఫేవరెట్ కెఫేకి తీసుకువెళ్తాను, తన ఫేవరెట్ మూవీ ఎక్సెట్రా. గుడ్ వినీత్. ఎవరు కావాలి? భద్రాణి అమ్మాయి ఉండేది ఎక్కడైనా? అసలు నువ్వేం చేసావో నీకన్నా అర్థమవుతుందా భద్ర? నిన్ను చూసి మేమేం చేస్తున్నాం కూడా మాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు చేసింది కరెక్ట్ అయినా కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తేనే భయం వేస్తుంది భద్ర. భద్ర, ఇవన్నీ మనకొద్దు. కరుణాకర్ బ్యాచ్ గురించి నాకు బాగా తెలుసు. మా నాన్న కరుణాకర్ వాళ్ళ నాన్న దగ్గర గుమ్మస్తగా పనిచేశారు. వాళ్ళందుకే నా జోలికి రావట్లేదు. అంతేగాని మనం వాళ్ళకి ఎదురెళ్తే ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టరు. వదిలిపెట్టకపోవడానికి వాళ్ళు ఏమైనా హంతకులా? వాళ్ళు అలాంటి వాళ్ళే హర్షం. వాళ్ళు ఎవడైనా స్టూడెంట్ లాగా ఉన్నాడా? ఒక్కడంటే ఒక్కడు ఎగ్జామ్ అయినా అటెండ్ అయ్యాడా? కానీ కాలేజ్లో ఉన్నారు. అవును, ఎందుకున్నారు? ఎందుకంటే కాలేజ్ కరుణాకర్ గుప్పెట్లో ఉంది కాబట్టి, స్టూడెంట్స్ని భయంతో కంట్రోల్ చేసే రౌడీలు కావాలి కాబట్టి. వాళ్ళు రౌడీలుగా తిరగాలంటే కాలేజ్లో ఉండలేరు కాబట్టి సీనియర్స్ అని ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు. అమ్మాయి చెప్పేది కరెక్టే. బుద్ధా, సబ్ ఇన్స్పెక్టర్ బుద్ధా, నువ్వు ఫనీ అనే కుర్రాన్ని కాలేజ్ అందరి ముందు కొట్టావా? సార్, కానీ తను కొట్టావా లేదా? కొట్టాను సార్. సార్, అది వాడి తప్పు కూడా ఉంది సార్. తను ఒక అమ్మాయిని. దీన్ని మెస్ అయించి. ఏంటి సార్ అది? కస్టడీలోకి తీసుకోవడానికి. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? తను ఎందుకు కొట్టిందో కూడా తెలుసుకోరా? కంగారు పడకు. కస్టడీలోకి తీసుకునేది మిమ్మల్ని కాదు, ఆ కరుణాకర్ మనుషుల్ని. ఇంకో 4 పేకాల్సింది వాడిని. చెత్త నా కొడుకు. వాళ్ళు ఖచ్చితంగా నీ మీద అటాక్ రావచ్చు. సో వాళ్ళ వల్ల థ్రెట్ ఉందని ఈ లెటర్లో నేను కంప్లైంట్ రాస్తాను. నువ్వు సైన్ చేయి. వాళ్ళు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. సార్, కానీ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాల్సిన రీజన్ ఇది కాదు సార్. వాళ్ళు ఒక అమ్మాయిని హరాస్ చేశారు. తను ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా ఎవరికి తెలియదు. తెలుసు, నేను అమ్మాయి వాళ్ళ నాన్న కలిశాను. సార్, ఒక్కసారి మీ అమ్మాయి నోరు తెరిస్తే దీని వెనుకుని వాళ్ళందరినీ కోర్టును నిలబెట్టే బాధ్యత నాది. నిలబెట్టి ఏం చేస్తారు? నా కూతురు పరుగు తీస్తారా? సార్, అలా కాదు సార్. చూడండి సార్, బాగా చదివి మంచి స్థాయిలో ఉండాలనుకుంది, కానీ భగవంతుడు దాని తలరాతిలా రాశాడు. మనం ఏం చేయలేము. దయచేసి మమ్మల్ని ఇలా వదిలేయండి, మీకు దండం పెడతా. అమ్మాయిని బయటికి పంపడానికి కూడా వాళ్ళ నాన్నకు ధైర్యం సరిపోవట్లేదు. అలా అని ఆ అమ్మాయిని వదిలేస్తామా సార్?
తనకి న్యాయం జరగాలి కదా సార్. ఆ న్యాయం జరగడం గురించి పక్కన పెట్టు, ముందు నీకు అన్యాయం జరగకుండా చూసుకో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి భద్ర. నువ్వు అడుగు పెడుతుంది కాలేజ్ పాలిటిక్స్లో కాదు, అదొక ఊబి. అందులో అడుగు పెడితే మింగేసేదాకా వదలదు. కరుణాకర్ కేవలం స్టూడెంట్ లీడర్ మాత్రమే కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడి యూత్ లీడర్ కూడా. ఆ కాలేజే వాడు ఆయుధం, ఆయుధాన్ని పట్టుకోవడానికి వాడే గ్రిప్పే ఈ సూరి. ఆ కాలేజ్ వాడి చేతిలో జారిపోవడానికి 1% కూడా ఛాన్స్ ఇవ్వడు. అలా అడ్డుపడిన వాడిని చంపడానికి 1% కూడా ఆలోచించడు. నా మీదే నామినేషన్ వేసినోగా ఆలోచించి ఉండాల్సిందే. చూస్తావేంద్రా, కానీ అలా 3 ఏళ్లలో 3 పోయారు, కానీ 1 కేసు కూడా స్టేషన్ రాలేదు. నెక్స్ట్ నువ్వే, అందుకే నేను వచ్చాను. ముందే చెప్తున్నా ఈ విషయాన్ని ఇక్కడ వదిలేదు. వద్దు భద్ర, మనం ఇక్కడితో ఆపేద్దాం. మనం చదువుకోవడానికి వచ్చాం, ఇవన్నీ మనకొద్దు. అవును భద్ర, ఇవన్నీ మనకొద్దు, ఇవన్నీ వదిలేద్దాం. ఇది అసలు మన పార్టీ కాదు. కావాలంటే ఆ ఫన్నీకి సారీ చెప్పి ఇక్కడితో ఇవన్నీ వదిలేద్దాం. నువ్వేం చెప్పవా హర్ష? నీకేమనిపిస్తుంది? మా బాపు ఎప్పుడు అంటుండే, తెలిసి తప్పు చేసిన వాడిని వదిలేయడం అంతకంటే పెద్ద తప్పు అని. ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేశారు, చేసిన వాళ్ళు చాలా దర్జాగా తిరుగుతున్నారు. గిదంతా చూస్తూ సైలెంట్గా తలదించుకోవడం నా వల్ల కాదు హర్ష. అయితే వదిలిపెట్టక భద్రా. నువ్వు ఎక్కడ భయపడి వదిలేస్తావని చాలా భయపడ్డాను తెలుసా? నువ్వు నీలా ఉండు భద్రా, అది చాలు. సార్, మార్నింగ్ భద్ర ఎదురు తిరిగి వాళ్ళని చెప్పుతో కొడుతున్నప్పుడు వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ కళ్ళల్లో ఆనందం నేను చూశాను సార్. వాళ్ళని చూస్తే దూరంగా నడిచే నేను వాళ్ళని ఎదురు తిరిగి కొట్టాను. అది భద్ర ఇచ్చిన ధైర్యం వల్ల, భద్ర వేసిన మొదటి అడుగు వల్ల. ఆ కాలేజ్కి భద్ర లాంటి అమ్మాయి కావాలి సార్. ప్లీజ్ మీ మాటలతో తన్ని భయపెట్టకండి. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ కానిస్టేబుల్ ఇంటి ముందు పెడతాను, తన తోడు లేకుండా బయటకు వెళ్ళకండి. బీ కేర్ఫుల్. ఒక్క నిమిషం సార్, నాకు అన్విత అడ్రస్ కావాలి. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? దాన్ని ఏం చేద్దాం చెప్పు. అడేడి, చిన్నదేడాడి, నేను చూసుకుంటా. ఏం కాడేడి, నేను చూసుకుంటా. సరే డాడి, బాయ్. ఏమైందన్నా? నాన్న కూడా తెలిసిపోయిందిరా. ఇంకా ఆలోచిస్తున్నావు ఏంటన్నా? నువ్వు ఓకే అను, దాన్ని కాలేజీలోనే కాదు హైదరాబాద్ పట్టణంలోనే లేకుండా చేస్తా. అంటే ఏంటి? టికెట్స్ ఎక్కడికైనా ట్రిప్కి పంపిస్తావా? రే, కాలేజీలో ఉన్న 1500 స్టూడెంట్స్లో 99% మనకు ఎదురు తిరగడానికి భయపడతారు. ఆ మిగతాది 1% వాళ్ళకి ఎదురు తిరగాలన్న ఆలోచన ఉన్న భయంతో ఆగిపోతారు. కానీ అందులో ఒకే ఒకళ్ళు ఆ 1%ని తట్టి లేపి వాళ్లలో ఉన్న ధైర్యాన్ని గుర్తు చేస్తారు. అందులో ఆ అమ్మాయి కూడా ఒకటి. కానీ ఆ అమ్మాయిని చూస్తే ముచ్చటేస్తుందిరా. నిలబడి, గెలవాలి కదా. మరి నన్ను కొట్టిందన్నా? రే, నీకు దెబ్బలు లేని ఏమైనా కొత్త? రే, ప్రతిసారి నామినేషన్ వేసిన వాళ్ళు కనిపించకుండా పోతున్నారని మనకు మర్చింది. కానీ ఈసారి ఒక అమ్మాయి.
మాలతి పద వెళ్దాం. ఏడికి? అన్విత వాళ్ళ ఇంటికి. భద్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు అన్వితతో నీకు సరిగా పరిచయమైన ఉందా? గట్లంటి అమ్మాయికి ఏదో జరిగిందని నువ్వెంత దూరం పోతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? గట్ల మాట్లాడుతున్నావు మాలతి. తను కూడా మనలాంటి ఒక అమ్మాయే. తనకి మనం కాకపోతే ఇంకెవరు నిలబడతారు చెప్పు. ఇంత పెద్ద కాలేజీలో అమ్మాయికి సపోర్ట్ చేయనీకి నువ్వు మాత్రమే ఉన్నావా? ఆ అమ్మాయి ఎట్లా పోతే మనకెందుకు భద్రా? భద్రా, వాళ్ళు రాక్షసులని పోలీసే వచ్చి చెప్తున్నాడు. గట్లాంటోళ్లతో వైరం పెంచుకుని మనం ప్రశాంతంగా ఉండలేం భద్రా. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను భద్రా. మాలతి, నాకేం కాదు, నేను చూసుకుంటా. సరేనా, పద వెళ్దాం. నేను రాను భద్రా. నువ్వు నాకు మాట ఇచ్చినావు నేను చెప్పినట్టు చేస్తా అని. ఇప్పుడు నువ్వు నన్ను కాదని పోతే నిజంగా నీకు నాకు మాటలుండవు. మాలతి. భద్రా, మన మంచి కోసం చెప్తున్నా. వద్దు, వెళ్ళకు. కాదు పోతాను అంటే నాతో మాట్లాడకు. మాలతి, ఇప్పుడు నీకు చెప్తే అర్థం కాకపోవచ్చు కానీ భద్రా, భద్రా, ఏంటి అలా ఉన్నావు? ఓ, నాకు చెప్పకుండా సీక్రెటా. నీకు ఇలాంటి సిచ్యువేషన్లో నవ్వు ఎలా వస్తుంది? నా గురించి పక్కన పెట్టు. అయినా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది హర్ష? ఏమో తెలీదు. తెలీదా? తెలీదు. నువ్వు పక్కన ఉంటే ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా అని ప్రతి చోట నేను నీ పక్కన ఉండలేను కదా. పోనీలే, నేనే పక్కన ఉంటాను, ప్రాబ్లం సాల్వ్. అయినా నువ్వు నిజంగానే ఇంట్రోవర్ట్వా లేకపోతే ముందు నా దగ్గర షో చేసేటోన్వా? షోనా? నేనా? నాకంత సీనుందా? సరే, ముందు వచ్చిన పని చూద్దాం పద. పద. ఎవరు కావాలమ్మా? అంకుల్, మేము అన్విత వాళ్ళ క్లాస్మేట్స్. అన్వితను ఒకసారి కలవాలి. నా కూతురు ఇంట్లో లేదమ్మా. ఎవరినానా? నువ్వు బయటికి ఎందుకు వచ్చావమ్మా? లోపలికెళ్ళి తల్లి. అన్విత, ఆగు. అన్విత, నువ్వు ఇలా లోపలిని భయపడి దాక్కుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వాళ్ళకి శిక్ష పడాలంటే నువ్వు బయటికి రావాలి అన్విత. చూడండి అమ్మా, మీకు దండం పెడతా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాకు వాళ్ళని ఎదిరించే ధైర్యం లేదు, ఎదిరించాలనే ఆలోచన కూడా లేదు. దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు భయపడుతున్నారు అంకుల్? భయపడతాం, భయపడాలి. మాను మర్యాద కన్నా మా కూతురు ప్రాణమే మాకు ముఖ్యం కాబట్టి భయపడాలి. ప్రాణం పోయిందని ఏడ్చేదానికన్నా జీవితం నాశనం అయిపోయిందని బాధపడటం ఎంతో మంచిది. ఇంక మీరు వెళ్ళండి, మళ్ళీ రావద్దమ్మా ప్లీజ్. అంకుల్, అన్విత జీవితం నాశనం కావడానికి కారణం ఫాని కరుణాకర్ కాదు అంకుల్, మీ భయం. అన్విత, నాకు తెలుసు వాళ్ళకి శిక్ష పడితే నువ్వు చూడాలనుకుంటున్నావని, వాళ్ళని ఎదిరించాలనుకుంటున్నావని. మాతో రా అన్విత, వాళ్ళు ఇంకొక అమ్మాయి జోలికి వెళ్లకుండా చేద్దాం. ప్లీజ్ రా అన్విత. అమ్మా అమ్మా, గొడవ చేయకుండా ప్లీజ్ వెళ్ళండమ్మా ప్లీజ్. అంకుల్, మీ భయం మీద తన ఆపేస్తుంది అంకుల్. తనలో ఆ భయం పోయిన రోజు మీరు ఆపిన తను ఆగదు. అన్విత, నీకోసం మేము వెయిట్ చేస్తాం. నువ్వు వచ్చే వరకు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూనే ఉంటాం. నీకోసం ఎదురు చూస్తాం అన్విత. భద్ర అన్విత ఇంటికి వచ్చింది. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? అన్విత బయటకు వస్తే ఏమైతుందో తెలుసా? మేమందరం పొక్కలోకి పోతాం. అప్పుడు నువ్వు స్టూడెంట్ లీడర్ కాదు, మీ అయ్య ముందల జోకర్ అవుతావు. ఏయ్, ఇప్పుడేంది? అన్విత బయటికి రాకూడదు అంతేనా? ఇంకో విషయం అన్న, అన్వితని వాళ్ళ నాన్న చుట్టాలింటికి తీసుకెళ్లాడంట. ఎవరు కావాలి బాబు? రామచంద్ర ఉన్నాడా? మీరెవరు? ముందు అతను విలువ ఫస్ట్. రామచంద్ర, ఎవరో వచ్చారు.
ఎవర్రా, ఎవరొచ్చారు, ఎవరు బాబు, ఎవరు కావాలి? ఏంటి బాబు కొట్టారు, కొడతారండి బాబు, మళ్ళీ కొట్టారండి బాబు. కాలేజ్ పోరాలు ఇంటికి రాకూడదు అని చెప్పింది కదరా. వాళ్ళు వస్తుంటే నన్ను ఏం చేయమంటారు బాబు? బాబు ఏంటి బాబు ఇలా కొడతారు? నిజమేరా, నీ కూతురు ఇంట్లో నన్ను రోజులు ఎవడో ఒకటి ఇంటికి వస్తూనే ఉంటావు. నీ కూతురు నేను తీసుకోపోతా, ఎవడొస్తారో నేను కూడా చూస్తాను. బాబు 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 దాన్ని ఏం చేయదు బాబు, బాబు బాబు దాన్ని బతుక అన్యాయం చేయదు బాబు, బాబు నా కూతురు బతుక అన్యాయం చేయదు బాబు, బాబు బాబు నీ దాన్ని పెడతా బాబు, బాబు దాన్ని వదిలే బాబు, దాన్ని వదిలే బాబు, బాబు బాబు దాన్ని వదిలే బాబు, బాబు బాబు నీ దాన్ని పెడతా, నీ కాలు పట్టుకుంటా బాబు, బాబు బాబు నీ కాలు పట్టుకుంటా, నీ కాలు పట్టా బాబు, నీ కాలు పట్టు దాన్ని వదిలే బాబు, బాబు 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 దాన్ని వదిలే బాబు, నీ కాలు మా సూర్యం దాంతో ఏంటి సూరి, చేతిలో కత్తి మడ్రడంట? నవ్వాలి కదా సూరి. ఎస్ఐ సార్, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరేనా పూజ చేస్తున్నారా? కంగారు పడకు, నేను అరెస్ట్ చేయను. అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్లే లోపు నాకు కాల్ వస్తుంది. ఇదే ఎవిడెన్స్ నేను లేపేస్తే క్రిమినల్ని ఎన్కౌంటర్ చేసిన రౌడీ పోలీస్ అని మీడియాలో మంచి పేరు వస్తుంది. కానీ సరిపోదు, మళ్ళీ దొరుకుతావు, పోయి ఇక్కడి నుంచి. అదేంటి సార్, వాడిని ఇలానే వదిలేస్తారా? మేము రావడం కొంచెం లేట్ అయి ఉంటే అన్విత పరిస్థితి ఏమై ఉండేదో తెలుసా? నన్ను ఏం చేయమంటో, వీడిని పట్టుకుంటే పైన నా పేక పట్టుకుంటారు. అయితే వీడిని ఏం చేయలేమా? ప్రస్తుతానికి ఏం చేయలేము. అయితే ఇప్పుడు వదిలేస్తారా వాణ్ణి? భద్ర, వీడిని అంత ఈజీగా వదలను, కానీ ప్రస్తుతానికి వదిలేస్తున్నా అంతే. భద్ర, నా మాట విను, ఇది క్రైమ్. వీడిని మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను సార్. భద్ర వద్దు ప్లీజ్. భద్ర వద్దు, రిస్క్ తీసుకోకు. నిన్ను చంపేయాలనిపిస్తుంది కానీ ధైర్యం సరిపోవట్లే. ఛీ, అయినా నీకు అంతేజీనారా? ఒక అమ్మాయి జీవితం బలవంతంగా నాశనం చేయడం, ఒక మనిషి ప్రాణం తీయడం నీకు అంతేజీనా? ఏం మనిషివిరా నువ్వు! థూ, ఈసారి ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరి మీదైనా నీ రౌడీజం చూపించేటప్పుడు. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ నేను నొక్కకుండా వదిలేయటం వల్లే నువ్వు బతికిపోయావు. ఇది నేను బతికిపోమని వదిలేసిన బతుకు. పా! సూరి వెళ్ళిపోదాం పద, సూరి వెళ్ళిపోదాం పద. ఈ మాత్రం ధైర్యం సరిపోతుంది అన్విత నువ్వు బయటికి రావడానికి? ఇంకా నిన్ను మీ నాన్నని మేము ఫోర్స్ చేయం, కానీ నువ్వు నోరు తెరవడం చాలా ముఖ్యం. మీ నాన్న సపోర్ట్ కూడా కావాలి.
మీ నాన్న ఒప్పించాల్సింది నువ్వే. మేం వెయిట్ చేస్తాం అన్విత. పద హర్ష. శివన్న, చెప్పు బాబు. నువ్వు చెప్పినట్టే భద్రకు తోడుగా ఉన్నాను, కానీ భద్ర ప్రమాదానికి ఒక్కడికి దూరంలో ఉంది. సూర్యని రౌడీని కొట్టింది, వాడిని నేను ఆపలేను. వాడని తిరిగి వదిలిపెట్టడు భద్రకి వాడికి అడుగు నిలబడ్డాను, కానీ వాడిని ఎంతవరకు ఆపాలి నాకు తెలియదు. హర్ష, బ్లడ్ వస్తుంది, కార్ పక్క కాపు. చెయ్యిటివ్వు, చెయ్యిటి. ఓకేనా? అయినా బాగానే అడ్డుపడ్డావరా. నువ్వు అడ్డుపడిపోయి ఉంటే భద్రకి పెద్ద ఇంజురీ అయ్యేది. అయినా ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు హర్ష? నువ్వు అమ్మాయి కోసం ఎందుకు రిస్క్ తీసుకున్నావు? అది ఇది ఒకటేనా? కాదా, ఒకటే అయితే ఓకే. మరి కాకపోతే? అయినా కాకపోయినా బట్ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ హర్ష. బానే కవర్ డ్రైవ్ చేస్తున్నావురా. ఏంటి? ఏం లేదు, ఈరోజు నేను చూసిన చాలే, ఇంకింటికి వెళ్దాం. ఇంటికి వద్దు, అక్కడ సూర్య మనుషులు వస్తారు. అవును, అంకుల్ కూడా ఊర్లో లేరు, మాల్తి ఒక్కతే ఇంట్లో ఉంది. వెళ్దాం పద. ఏంటి పాప, ఒక్కదానివే ఉన్నావా? మే ఐ కమ్ ఇన్? పడుకోండి, పడు. సూరి, ఆ అమ్మాయి భద్ర వాళ్ళ గ్యాంగ్తో తిరుగుతుంటుంది. మీరా, మీరే నన్ను కాపాడాలి. కొంతమంది వెంట పడతారు, వాళ్ళు ఆ వైపు ఉన్నారు. ప్లీజ్ హెల్ప్ చేయండి. In the simplicity of listening and engaging with their true interest. Tana favorite coffee spot nunchi little bookstore varaku, it's all about discovering common ground. Ivale happen ni download cheyandi and mi journey ni start cheyandi, where connections are built on shared passions and places. Tanake em kavalo
డోంట్ జస్ట్ గెస్, నో ఇట్ హ్యాపెన్.